నువ్వు చేసిన పని నాకే నచ్చలేదన్నయ్య. మన పొలం మనం తీసుకుని ఆ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉండాల్సింది. కానీ ఊరొచ్చి ఎలా బ్రతుకుతాం? నీకు నా మీద నమ్మకం ఉంటే నాకు నా గుండె ధైర్యం మీద నమ్మకం. గుండె ధైర్యం ఒకటే బ్రతుకు తెరువు చూపించగలదా? ఉద్యోగం లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నా మెళ్ళో గొలుసు నీ చేతుకున్న వాచి ఖర్చయిపోయాక ఏం చేస్తాం? చూడమ్మా, ఈ దేశంలో ఉద్యోగాలు చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. బ్రతుకు తిరుగు చాలా మార్గాలు ఉన్నాయి. రిక్షా లాగచ్చు, మూట్లు మోయచ్చు, రాళ్ళు కొట్టచ్చు. నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నవ్వులాట కాదమ్మా, నువ్వు నా నవ్వుల పంటవి. నీ ముఖంలో చిరునవ్వు చూడటానికి, నీ బ్రతుకులో వెన్నెల కాయటానికి నేను ఏ పని చేయడానికైనా సిద్ధమేనమ్మా. అన్నయ్య, కోపడకయ్యా, సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ పొరపాటు నీ బండి తగిలాను. కావాలంటే నీ పప్పులని నేనే నిలబెడతాను. తప్పు ఆ పప్పులు ఉడకో. మర్యాదగా శనక్కాయలకు 10 రూపాయలు, 10 బఠానీలకు 8 రూపాయలు, 8 ఉల్లిపాయలకు 3 రూపాయలు, నిమ్మ చెక్కలకు 2 రూపాయలు, 23 అవును 23 కచ్చి కదులు. అయ్య బాబాయ్, అంత డబ్బే నా దగ్గర లేదయ్యా. అర్ధరూపాయింది, కావాలంటే తీసుకో. అక్కర్లేదు, అక్కర్లేదా? వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు ఉన్నావు. వస్తానయ్య మరి. సైకిల్ ఇక్కడ పెట్టాళ్ళు. ఇది అదే సైకిల్ అయ్యా, అయిపోతే అబద్ధం చేసుకుంటాడు. సైకిల్ పెట్టకపోతే నీ చొక్కా లాగు విప్పెళ్ళు. చాలా నియమ. వేరుశనగ పప్పుల ఖరీదుకి నీ చొక్కా తీసిస్తావా లేక బలవంతంగా తీసుకోమంటావా? అరుపు గుండెలు ఊడిపోతాయి, నేను ఒకటి తీసిస్తాను. ఇదిగో బఠానీలకు నీ బాబిస్తా. మరి ఇంత ఘోరంగా సాటి మగవాడిని పట్టుకుని ఇలా నడి రోడ్డు మీద వస్త్రాపణం చేయటం ఏం బాగలేదు. మన మగజాతికి అవమానం. ముందు ప్యాంట్ ఇప్పు, విప్పు. ఉల్లిపాయలకు నీ బనీను, నిమ్మ చెక్కలకి నీ డ్రాయర్ కూడా విప్పే, విప్పే. ఉల్లిపాయలకి నా బనీను అన్నావు, ఓకే, ఐ డోంట్ వరీ. నిమ్మకాయలు మటుకు నీవి కావనుకుని అవి నా కోసం వదిలేవాయి. అదేం కుదరదు. హలో విజయ్, ఏంట్రా బాగున్నావా? చాలా కాలమైంది, మన వాళ్ళంతా బాగున్నా. మీ పరిచయం తర్వాత నాకు ఇవ్వాల్సిన 23 రూపాయలు ఇవ్వండి. ఏమిటో నీ దబాయి మారుస్తాలే. ఇప్పుడు ఇందాక నుంచి ఊరికి వస్తున్నాడు, 23 రూపాయలు వాడు మాన మరి. అలా చెట్టు చాటు వెళ్దాం పద. నేనెందుకురా? బట్టలు వేసుకోవాలి, వేసుకుంటే అందరూ దొచ్చుకుంటారు. అందుకు నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చుగా. అవును, నేను ఒక్కడే వెళ్ళొచ్చు కదా. వెళ అయితే కట్టుబడ్డలతో తోడబుట్టిన దాంతో కలిసి వచ్చి పంచవట్లో దిగేసామన్నమాట. ఎక్కడైనా ఒక ఇల్లుంటే చూడరా. అప్పిచ్చేవాడిని వైద్యుడిని ఇంట్లోనే ఉంచుకోమన్నాడు సుమతి శతకం రాసిన వాడు. లంకంత మా కొంపలో సగం నీదే అని ప్రమాణం చేస్తున్నాం. అమ్మాయ్యా, ఒక ప్రాబ్లం తీరిపోయింది, ఇక ఉద్యోగం దొరికితే. ఆగు ఆగు, వందే మాతరం. మై గాడ్, ఏమిటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని సూచించే శుభలేఖలు. ఐ మీన్ వాంటెడ్ కాలమ్స్. నువ్వు కింద నుంచి రా, నేను పైనుంచి వస్తాను. ఈ కంపెనీ ఈ కంపెనీ భేషుగా ఉందిరా. అంతే కదరా, ఉన్న ఊళ్ళో నేను తెలుగు, కానీ ఖర్చు కూడా ఉండదు. పోదాం పద. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నేను హోటల్ అసిస్టెంట్ మేనేజర్ని. మా ప్రొపరేటర్ గారు మీతో ఒకసారి మాట్లాడాలన్నారు. నాతో ఏం మాట్లాడతారు? మా అన్నయ్య చెక్ మాట్లాడమనండి. లేదమ్మా, మా ప్రొపరేటర్ గారు ధర్మాత్ముడు. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళని, ఇద్దరూ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రొద్దున హోటల్లో బిల్లు కట్టడానికి డబ్బు లేక మీ అన్నయ్య గారు తన వాచి ఇచ్చారట. అది చూసిన మా ప్రొపరేటర్ గారు మనసు కరిగిపోయి ఈ హోటల్లో మీకు టైపిస్ట్ గా ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఉన్నాడమ్మా, మిమ్మల్ని తీసుకురామంటాడు. రామా ప్లీజ్. రామా
ఆడదాన్ని సుట్టే నా నోరు పడిపోద్ది, అందుకని నువ్వు నన్ను ఏ పెంచినా వెయ్యద్దు. అను 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 ఎందుకయా అంత కంగారు పడతావు? ఉద్యోగం లేదని బాధపడుతున్నావుగా. ఉద్యోగం కోసం వెళ్ళిందిలే మా ప్రొపరేటర్ దగ్గరికి. ఎక్కడున్నాడు మీ ప్రొపరేటర్? 10 నిమిషాలు కళ్ళు మూసుకో, 1000 రూపాయలు సంపాదించుకొస్తుంది. యూ బాస్టర్డ్! ఎక్కడ మీ ప్రొఫెటర్? నాకు తెలీదు. తెలీదు? కొట్టమాక ఎడకమ్మా, ఇంకొమ్మా, పదం పద పద. ఏమిటా, ఏం జరిగింది? తెలియకి హోటల్లో దిగామరా. మళ్ళాంటి గౌరవస్తులు ఉండే స్థలం కాదు ఇది. నా ఉద్యోగం లేకపోయినా ఇల్లు ఉందా అనగా బ్రహ్మచారిని ముందు వెనక ఎవరు లేరు. రండి మా ఇంటికి వెళ్దాం. అది కాదు, కమాన్ కమాన్ రండి రామ్మా. నా మాట వినరా, పుస్తకం తీసుకుని 10 నిమిషాలు చదువు నాయన. నాకు చదువు రాదు నాన్న, అయినా 33 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు చదివేట్టా వస్తుంది. అబ్బా, ఇదేం బ్రహ్మ విద్య కాదురా, చిన్నపిల్లలు చదువుకునే పుస్తకం. దీన్ని పెద్ద బాల శిక్ష అంటారు బాబు. పెద్ద బాల శిక్షో జైలు శిక్షో నాకు రాదు. నేను చదవను. పోనీ చదివితే నువ్వు వింటావా? ఇది చదవరా, భాష బాగుంటుందిరా. ఇప్పుడు భాష రాకపోతే డబ్బు సంపాదిస్తున్నాక. భాష కాదురా, భాష భాష. బాకీ మేకుంది, కొట్టి చెప్పను ఆయన. అబ్బా, మేకులు కొట్టమని ఎందుకు సబ్బు తింటావా? నీకు తెలియదు నాయన, మనం కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళం. పైగా నువ్వు పుట్టినప్పుడు నేను పెరగాడు ఎత్తుకుంటూ ఉండేవాడిని. మన అదృష్టం బాగుండి మనం గొప్పవాడి ఇంట్లో పడ్డాం. పైగా నువ్వు యాసి కాబోయే వారసుడివి. భాష రాకపోతే 10 మంది సులకనగా చూస్తారా? ఇతరులు ఇళ్ల మీద పడి తినే మన ఓట్లు ఏమంటారో తెలుసా? పరాన్న బుక్కులు అంటారు. ఏం బుక్కులు? పరాన్న బుక్కులు అంటారు. పరాన్న బుక్కులు. భూ భూ భూ, భూకి మేకుంది కొట్టి చెప్పు. భూ భూ భూ. ఒత్తుకుంటున్నాను నాయన, చదువు నాయన. అయ్యయ్యో, నీ బ్రెయిన్ అన్నా నాకు ఇచ్చాడు కాదరా దేవుడా, సుఖపడేవాడిని. అయ్యో, ఏమిటండి, ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? కన్నుల పండుగగా ఉందండి దృశ్యం. ఏ దృశ్యం అండి? అదేనండి, మీరు ఇలా కత్తిపీట ముందు కూర్చుని వంకాయలు స్టైల్ గా కూస్తుంటే. ఆహా, ఏమని చెప్పను, ఈ ఇంట్లో ఆర్థిక లేదు కదండి. నాకు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి. నాకు పెళ్ళైనట్టు నా భార్య కూడా ఇలాగే వంటగదిలో కూర్చుని తల నిండా మల్లెపూలు గుబాలిస్తుండగా ఇలాగే అందంగా నవ్వుతుంది. అప్పుడప్పుడు నా వైపు చిరుకోపంగా చూస్తుంటాను. ఇలాగే నేను నా మొహాన్ని చెందినట్టు, ఆమె కంగుతో నా మొహాన్ని అద్దుకుంటున్నట్టు, ఇలాగే అచ్చు మీలాగే కోపంతో లేచి నిలబడ్డట్టు. ఏమిటండి ఇది, ఇందాక నుంచి నేనే బాగుతున్నాను, మీరేం మాట్లాడటం లేదు. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే ఆ కళలన్నీ నిజమైనట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? అదిగో దాని మీద కాలేసి జారి పడిపోయి. ముందు మీరు బయటకు వెళ్ళండి, నేను పని చేసుకోవాలి. వెళ్ళమంటారా? వెళ్ళండి, టైం సర్లేదు. అమ్మా అమ్మా,
లేపండి